हाय अंडी वेलकम टू क्रेजी रेसिपीज़ नेनु मी माधुरिनी इवाल्टि मन टेस्टी रेसीपी एंटंटे जीडिपप्पु उप्मा अंडी रेंडे रेंडु निमिषाल्लो तयार चेयोच्चु अंत रुचिगा उंटुंदी अंदरू चेसेदे कदा अनुकोवद्दु ई प्रासेस लो चेयंडी इंट्लो अंदरिकी कूडा चाला बागा नच्चुतुंदी मुंदुगा मनं जीडिपप्पु उप्मा चेसुकोवडानिकी खच्चितंगा नेतिनी वाडालंडी अप्पुडे उप्मा रुचि अनेदि बागा पेरुगुतुंदी मुंदुगा वेडल्पाटि नॉन स्टिक बाणलिनि पेट्टुकोंडि नॉन स्टिक बाणलिनि पेट्टुकोवडं వల్ల అడుగు అంటకుండా ఉంటుంది దీంట్లోకి ఒక 2 స్పూన్ల నేతిని వేడిగా అయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని నేతిలో ఖచ్చితంగా 2-3 నిమిషాల పాటు వేయించుకోండి ఎప్పుడైతే మీరు రవ్వని పచ్చిది వేయకుండా ఇలాగ వేయించింది వేసారే అనుకోండి అది కూడా నేతిలో కలిపి ఆ రుచే మారిపోతుంది చిన్న చిన్న చిట్కాలేనండి కాకపోతే ప్రాసెస్ కరెక్ట్ గా తెలిస్తే ఆ వంట రుచి అనేది 10 రెట్లు పెరుగుతుంది ఇలాగా మనం వేయించిన బొంబాయి రవ్వ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే బాండిలోకి ఇక్కడ నేను 2 స్పూన్ల నూనెని వేస్తున్నాను అలాగే ఇంకొక స్పూను నెయ్యిని కూడా వేసుకుంటున్నాను వేగాక ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఆవాలు చిటికెడు జీలకర్ర అలాగే ఒక స్పూను మినపప్పుని అలాగే ఒక స్పూను పచ్చిశనగ పప్పుని అలాగే ఒక 10 నుంచి 15 జీడిపప్పుల్ని కూడా వేసుకోండి జీడిపప్పులన్నీ కూడా దోరగా వేగేలాగా వేయించుకోండి ఇవాల మీకు నేను టమాటా బాత్ చెప్పట్లేదండి ఉత్త జీడిపప్పు ఉప్మా మాత్రమే చెప్తున్నాను ఇలాగ అన్ని వేగిపోయాక దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని అలాగే సన్నగా తరిగిన ఒక 2 పచ్చి మిరపకాయల్ని కూడా వేసుకుందాము ఇదంతా కూడా ఇంకొక నిమిషం పాటు దోరగా వేగేలాగా వేయించుకున్నాక ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి ఏదైతే కప్పుతో బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి నీళ్ళన్నీ కూడా బాగా మరిగేలాగా చూసుకోవాలి అలాగే ఒక స్పూను కళ్ళుప్పుని వేసుకోండి కళ్ళుప్పు వేస్తేనే మనకి ఏ వంటకైనా కూడా రుచి అనేది బాగా పెరుగుతుంది నీళ్ళన్నీ కూడా ఇలా మరిగాక కొంచెం కొంచెంగా ముందుగా మనం వేయించుకున్న రవ్వని దీంట్లోకి వేసుకుంటూ ఉండలనేవి ఎక్కడా కట్టకుండా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ వేసి వేయకముందే మనకి రవ్వంతా కూడా దగ్గర పడుతుంది అలాగే చక్కగా ఉడికిపోతుంది చూడండి మనకి మొత్తం అంతా కూడా చక్కగా దగ్గర పడింది కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి చివరిగా ఏం చేయాలంటే ఇంకొక 2 స్పూన్ల నూనెని వేయండి ఈ స్టేజ్ లో మీరు నెయ్యిని వేసుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఖచ్చితంగా ఒక 2 స్పూన్ల నూనెని వేయాలండి అప్పుడే జీడిపప్పు ఉప్మా రుచి బాగుంటుంది నూనె ఎప్పుడు వేయాలో నెయ్యి ఎప్పుడు వేయాలో నేను చెప్పినట్టు చేసుకోండి అప్పుడే ఉప్మా రుచి చాలా బాగుంటుంది ఈ ఉప్మాలోకి మనం పొడుం కాని లేదా ఆవకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేదా మీరు చట్నీ కాంబినేషన్ తో అయినా తినొచ్చు తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి అలాగే మీరు పిల్లలకి స్కూల్ బాక్స్ కి చిటికెలో చేసి చేసేయొచ్చండి నా వీడియో నచ్చింది అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి